ఎంపీలు ఉన్నారు, పెద్ద పార్టీ ఇది. నా ఉద్దేశంలో ప్రాంతీయ పార్టీలు అన్నింటిలో డిఎంకే తర్వాత ఇదేనేమో హైయెస్ట్ సీట్స్, ఎక్కువ సీట్లు వచ్చింది, 23 సీట్లు. రాజ్యసభలో 6 ఎంతమంది ఉన్నారు, చిన్న పార్టీ ఏం కాదు ఇది. ఇదే స్ట్రెంగ్త్ తోటి ఎన్టీ రామారావు అపోజిషన్ అయ్యాడు 84లో, అపోజిషన్ ఆల్దే అయింది. అందుకని వీళ్ళు ప్లే చేయాలనుకుంటే బ్రహ్మాండంగా ప్లే చేయొచ్చు. స్టేట్ ఇంట్రెస్ట్ ఇవాళ నుంచి నాకు స్టేట్ ఇంట్రెస్ట్ తప్ప ఇంకోటి లేదు, దీని సంగతి తెలుస్తానని జగన్మోహన్ రెడ్డి కానీ ఒక నమ్మకంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు అనుకో, మొత్తం అందరు లైన్లోకి వస్తారు. ఎందుకంటే జరిగింది అన్యాయం ఇక్కడ, ఈయన గొప్పతనం కాదు. వీ హ్యావ్ ఎ పాయింట్. అది మోడీ గారే మాటిమాటికి చెప్తున్నాడు, అమిత్ షా కూడా చెప్పాడు, వాళ్ళు వెనక్కి వెళ్ళారుగా అన్యాయం జరగలేదండి ఆ వేళని. వాళ్ళు చెప్పిన మాటే